శతక సాహితి సరస్వతికి నమస్కారం మతి కోల్పోవుచు గుండెనుండుమనగా మన్నించినా కోర్కె వచ్చితివో స్వామీ మనం ముల్వదటన్ చేతిన్ ధృతితోరికస్వరాల కృతివై త్రిస్థాయులన్ హాయిగా సీతగంగా ఝరి నెలదూకు శృతితో శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి మతి కోల్పోవుచు గుండెనుండుము అనగా మన్నించిన కోర్క వచ్చితి ఓ స్వామి ఓ పరమేశ్వర నాకు మతి లేక నిన్ను కోరిక కోరానయ్యా మతికు అల్పోవచ్చు గుండెనుండుమనగా ఏం కోరాను నా గుండెలో నువ్వు వచ్చి ఉండవయ్యా అన్న అది ప్రతి భక్తుడు కోరవలసినటువంటి కోరికే మరి నేను కోరటంలో ఏమీ తప్పు లేదు నేను కూడా అలాగే కోరాను మతికు అల్పోవచ్చు గుండెనుండుమనగా మన్నించిన కోరిక వచ్చితివో స్వామీ నువ్వు వచ్చి నా గుండెలో ఉన్నావయ్యా కానీ నా ప్రారంధం ఏమిటో గాని మనము నిల్వదటన్ నువ్వు నా గుండెలోకి వచ్చి ఉండవయ్యా అంటే నువ్వు వచ్చి నన్ను అనుగ్రహించి నా హృదయంలోనే నువ్వు కొలువైనావు కానీ ఏమిటో ప్రారబ్ధం మనస్సు నువ్వు నా హృదయంలోనే ఉన్నావు అనే భావనతో అక్కడ నిలబడటం లేదయ్యా మనము నిల్వదచటన్ చే అర్ధించితి ఇప్పుడు చేతులు జోడించి నీకు నమస్కరించి నిన్ను మళ్ళీ ప్రార్థిస్తున్నాను ధృతితో రమ్మిక సుస్వరాల కృతివై నా హృదయంలో ఉన్న ఓ పరమేశ్వర నీవు ధృతితో వేగముతో రమ్మిక సుస్వరాల కృతివై సుస్వరములతో కూడుకున్నటువంటి ఒక కీర్తనవై కృతివై నువ్వు నా హృదయంలోంచి భక్త్యావేశముతో నేను పాడే విధంగా నీవు నా కంఠములోంచి నీవు బయటకు రావాలి ధృతితో రమ్మిక సుస్వరాల కృతివై త్రిస్థాయులన్ హాయిగా మూడు స్థాయిల్లో కూడా మంద్రస్థాయి కాని మధ్యమస్థాయి కానీ తారస్థాయి కానీ ఈ మూడు స్థాయిలలో కూడా నేను ఎలా పాడినా సరే నీవు సీతగంగా ఘరి నేల దూ ఎలా రావాలి సిత గంగాఝరి స్వచ్ఛముగా ధగధగాయమానముగా ప్రకాశిస్తున్నటువంటి ఆకాశ గంగా ప్రవాహం ఆకాశం మీద నుండి నేల మీదకి పడినప్పుడు ఎంతటి శృతి ఎంతటి హోరు ఉద్భవిస్తుందో అటువంటి శృతితో నీవు సీత గంగా నేల దూకు శృతితో స్వచ్ఛమైన ఆకాశ గంగా ప్రవాహం నేల మీదకి దూకినప్పుడు వెలువడినటువంటి శృతి ఆ హోరు ఎటువంటిదో అటువంటి శృతితో మూడు స్థాయులలోనూ కూడా నా కంఠము నుండి నీవు వ్యక్తమై సుస్వరములతో కూడుకున్నటువంటి ఒక కీర్తనవై కృతివై నీవు బయటకు రావయ్యా అప్పుడు శివస్వరూపమైనటువంటి ఆ కృతి ఆ ధ్వని ప్రతి వారిని కూడా ఆకర్షించి వారికి భక్తిని ఆనందమును వివేకమును కలిగిస్తుంది కనుక నా జన్మ ధన్యమవుతుంది నీవు నా హృదయంలోనే ఉన్నదానికంటే కూడా నీవు ధృతితో రమ్మిక సుస్వరాల కృతివై నీవు నా హృదయంలో ఉంటే నా మనస్సేమో నీ హృదయంలోనే ఉన్నాడు వాడు అని తెలుసుకుని అక్కడ నిలబడలేకపోతున్నది కనుక నీవిప్పుడు సుస్వరములతో సుశబ్దములతో కూడుకున్నటువంటి అమృత మధురమైన భావములతో కూడిన కృతివై నా కంఠము నుండి మూడు స్థాయిలలో కూడా వ్యక్తమై నీవు చక్కగా బయటికి వచ్చినట్లయితే ఆ కృతిని విన్నవారు దాన్ని పరిశీలించి ఆ భావములు తెలుసుకున్నవారు అందరూ కూడా ఆనందాన్ని జ్ఞానాన్ని పొందుతారు వారి భక్తి కూడా దృఢపడుతుంది వారికి కూడా ఆ కృతిలో నీ దర్శనం కలుగుతుంది కనుక నా జన్మ ధన్యమవుతుంది నాకు కూడా ఏకాగ్రత దాని మీద కలుగుతుంది కనుక నీవు అలా వచ్చి నన్ను అనుగ్రహించు స్వామి